సో తిక్క గ్యాంగ్ థర్డ్ రౌండ్ లో ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి, ఇహ మెల్లగ మెల్లగ ఎదలో నా చిరు గిల్లుడు శురువాయి. అర చిక్కిలి కిల్లి కిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఈ రాత్రి దయ వలన. ఓకే, సో ఈ గెటప్ ఎందుకు వేస్తున్నాయి? దారుణం ఎందుకు జరిగింది? ఒక ఫాదర్, ఇంకా ఫాదర్ అంటాడు. ఏయ్, శారీ వేసుకొని స్టైల్ కూడా మారింది ఇది. ఫాదర్ ఉంటాడు. ఓకే, ఎస్, వాళ్ళ కొడుకుంటాడు అన్నమాట. వాళ్ళ కొడుకుంటాడు అన్నమాట. అయితే నేను వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అన్నమాట. అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అన్నమాట. వెరీ గుడ్. ఇంతకీ ఫాదర్ ఎవరు, కొడుకు ఎవరు ఇద్దరులో? ఫాదర్ కొడుకు. ఏయ్, నువ్వు చెప్పగానే తెలిసిపోయింది. సో ఫాదర్ యంగ్, ఫాదర్ యంగ్ సన్. ఓకే, వెరీ ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్. ఓకే, లెట్స్ సీ. నేను పెద్ద మంచివాణ్ణండి. ఏంటమ్మా? నేను పెద్ద మంచివాణ్ణి. నన్ను నా పేరెంట్స్ ఎంతో బాగా పెంచారు. నేను కూడా నా కొడుకు అంత పేరెస్ కూడా అవుతాడు అనుకున్నాను, కానీ వాడేమో పెద్ద తిక్కుడే అయి ఉన్నాడు. కానీ హైట్ మాత్రం నా అంతనే ఇచ్చాడు. వాడు ఎక్కువ వాడు మొన్నటికి మొన్న ఎవరో అమ్మాయిని ప్రేమించాడట. దాని పేరు చూస్తే ఏదో సక్కుబాయ్ అండి. సక్కుబాయ్ అంటే ఎంతో మంచిగా ఉంటుంది కాదు, కానీ అదేమో పని మంచిగా ఉంది. కానీ నిన్నటికి నిన్న ఇంకేమన్నా ప్రేమించిందంట. సరే, ప్రేమించాడంట. వాడిని చూద్దామని రమ్మన్నాను. చూద్దాం ఎవరు ఎలా ఉంటుందో. బంగారు పండిత పుత్ర పరమసుంట. ఓ బంగారు, వీడొకరు చెవులు అస్సలు వినిపించావు. ఏంట్రా ఇది, ఇంత సంతోషంగా అన్నావు, ఎనర్జీ లేని రోబో లాగా. డాడీ ఈరోజు నీకు పెద్ద గొప్ప పని చేశాను. గొప్ప పని? నీ జీవితం ఎలాగో జరుగుతున్నాయా? ఎస్ డాడీ, ఈరోజు నేను నీకు కాబోయే కోడలిని తీసుకున్నా. కోడలా? ఎలా ఉంటుంది? మొన్న కూడా సక్కుపోయి అన్నావు, అది ఎలా ఉంది చూసాగా? కాదు డాడీ, పాతకాలం సినిమాలో సావిత్రిలా ఉంటుంది. మళ్ళీ మళ్ళీయా? అవునా, వేరే మళ్ళీ లాగుంది, అది ఎలా ఉంటుందో. పిలువులు డాడీ, మళ్ళీ ఎంతో అలచడిగా ఉంది, ఎంతైనా బాగుంది. కనుపాలి కలవే కంటుంటే ఒక సైగతో ఒక చిరునవ్వుతో. మళ్ళీ నువ్వా? ఇంత సాంప్రదాయంగా? ఏదో మీ నాన్నగారిని ఇంప్రెస్ చేయడానికి వచ్చా. ఓకే, ఈ రోజు మా డాడీని ఎలాగైనా ఇంప్రెస్ చేయాలి. మన పెళ్లికి ఎలా అయినా గ్రీన్ సిగ్నల్ వాడాలి. ఓకేనా? ఓకే, డాడీ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. సిన్సియర్ చూసేసుకోండి. వచ్చిందా? హాయ్ డాడీ, తినే. ప్రేమించిన మళ్ళీ. మళ్ళీ అంటే ఎలా ఉంటుందా అనుకున్నాను. ఎంత చక్కగా ఉందో. అప్పటి కాలం సావిత్రిలానే ఉంది నిజంగానే. ఆ చీర కట్టు చాలా బాగుందా అమ్మా. నీ పేరేంటి? ఇందాక చెప్పారు కదా అమ్మా గారు. అవును కదా, నీ పేరు మళ్ళీ. ఏం చేస్తుంటావు? వండుతుంటాను, పాట పాడుతుంటాను. ఓహో, పాటలు కూడా పాడతావా? ఈ ఒక పాట పాడు. వంట సరిగా వచ్చా? వండుతలు జన్మలో మర్చిపో. జన్మలో మర్చిపోయి తింటే బతుకుంటానో ఉండను. ఆ కాన్ఫిడెన్స్ ఉంది అది. నువ్వు బతుకుతావు? బతుకుతానా? దీని కట్అవుట్ చూస్తే ఒకలాగుంది, నువ్వు చెప్పేది ఇంకోలాగుంది. నన్ను నమ్ము డాడీ, జీవితంలో ఒక్కసారైనా నిన్ను నమ్మితే. వద్దు డాడీ, వద్దు. సరేలే, ఇంకా చెప్పు నీ గురించి. మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? మా పేరెంట్స్ ని 2 మంత్స్ బ్యాక్ పంపించేస్తాను. ఎక్కడికి? దుబాయ్ కా ఆస్ట్రేలియా కా? లేదు, నాకు ప్రైవసీ అంటే ఇష్టం, అందుకే పంపించేస్తాను. ప్రైవసీ అంటే ఇష్టమా? పెళ్ళాక నన్ను ఎక్కడ ఉంచుతావు? మీకు గోడౌన్ ఉందని చెప్పారు మా మామగారు. ఆ గోడౌనా? గోడౌన్ లో మీరు అడ్జస్ట్ చేసుకోండి, మేము ఇంట్లో ఉంటాం. ఓ, గోడౌన్? ఇంత పెద్ద ఇల్లు కట్టుకుంది గోడౌన్ ఉండడానికి? నేను బంగారాజు. ప్రైవసీ డాడీ, ప్రైవసీయో ఏంటో. మొన్న మా అబ్బాయి చెప్పాడు,
మీ అంటే పెళ్లికి ముందు అంటే లైక్ బాగా ఎంజాయ్ చేశారని పెళ్లి తర్వాత ఏం చేద్దాం అని సరిగా చూసుకుంటా చూసుకోవా. చూసుకుంటాను మామగారు. ఏంటి అసలు నేను చూస్తే నీ అలా ఊకే వంకుతూ ఉన్నా అంటే తనకు భయం వేసినప్పుడల్లా అలా భయపడుతూ ఉంటుంది. చూస్తే భయం లేదు, ఏదో రోగం వచ్చిందని అలా ఉంది. లేదు డాడీ సిగ్గు అంటారు. సిగ్గే ఏ చూడమ్మా సిగ్గు డాడీ. అదేదో ఫోన్ ఇందాక వైబ్రేట్ చేస్తుంది. హలో హలో రాజేష్, నా పాట ఉందా ఇక్కడ పబ్లోనా? సరే సరే వచ్చేసాను నేను, నేను అడుగుంటాను, నువ్వు కాల్ చేయరాజు. ఓకే బాయ్. పబ్బా ఈ చీర కట్టు చూస్తే ఎలాగో అనుకునే పబ్బు ఇవన్నీ ఏంటి? ఎంజాయ్ చేయాలి కదా మామగారు. ఇప్పుడైతే పెళ్లి ముందే ఇంకా పెళ్లి తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. పెళ్లి తర్వాత ముందు ఏం చేస్తావు? ఎంజాయ్ చేస్తాను మామగారు. పెళ్లికి ముందు ఏం చేసేసావు? పెళ్లికి తర్వాత కూడా ఎంజాయ్ చేస్తావు అంటే మీ ఎంజాయ్మెంట్ మీకే. మీరేమే ఇవ్వాలి? మీరు గోడౌన్ లో ఉంటారు కదా మామగారు. గోడౌన్ లో ఉంటా కదా నేను. అవునవును. సరే ఇంకా రాజేష్ ఎవరు? రాజేష్ రాజేష్ అని మాట్లాడుతున్నాడు. బాయ్ ఫ్రెండా? మళ్ళీ వీడెవడు? హస్బెండ్. మళ్ళీ ఇప్పుడు పెళ్ళాక ఇంకెవరైనా కనబడితే? ఇంకెవరు? ఇప్పటికైతే ఇతనితో బంగారు రచితో అడ్జస్ట్ చేసుకుంటాను. అడ్జస్ట్ చేసుకుంటావు కదా అడ్జస్ట్. నాకైతే ఈ అమ్మాయి నచ్చలేదు బంగారు, నాకైతే నచ్చలేదు. చూస్తే ఒకలా ఉంది, ఇంకా నాకు అస్సలు నచ్చలేదు. నేను పెళ్లి ఒప్పుకోను డాడీ. డాడీ లేదు ఏం లేదు, నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరండి? ఎందుకు ఒప్పుకోరు? ఏం లక్షణంగా అసలు ఏంటది తన చీర ఎంత పద్ధతిగా ఉంచండి. అది ఫస్ట్ టైం కొట్టినట్టు ఎంత బాగా వచ్చింది చూడండి. అది జస్ట్ బయట మేకప్ కూడా పోద్ది. అది బయట చూస్తే ఎలా ఉంది? పబ్కి వెళ్తుందంటే అక్కడికి వెళ్తుందంటే అన్ని వెళ్తుంది. చెప్పింది కదా, చెప్పకుండా వెళ్తే ఇంకేంటి? అది నేను అడిగితే చెప్పి తెచ్చింది, లేకపోతే చెప్పదు. అది కాబోయ్ కోడలు పట్టుకుని మీరు అది ఇది అంటే నాకు అస్సలు నచ్చలేదండి. అది నన్ను ప్రైవసీ బయట పంపిస్తే ఇక దానికి అది ఇది అనకపోతే ఎలా? ఇంటికి గోడౌన్ ఉంటుంది. ఏమిటి గోడౌన్? ఏమిటి అది? మా ఇంటి పక్కకి ఎప్పుడన్నా కాలుగా ఏమైనా ఇలా మందు కట్టలన్నా ఏమైనా వెనక్కి వెళ్ళి గోడౌన్ కోసం కట్టించుకున్నాను నేను. వెనకటికి డాక్టర్ కొడుకు మెడికల్ షాప్ పెట్టుకున్నాడు అంట తెలుసా? అంటే డాక్టర్ కొడుకు మెడికల్ షాప్ లు పెట్టుకుంటాడు కదా. నువ్వు ఈ టైప్ ఉంటే నీ కొడుకు మరి ఆ టైప్ లో ఉంటాడు. ఇందుకు ఏం తెలుసా సంబంధం? ఓకేనా కాదా? నాకు ఒప్పుకోలేను. ఉప్పు కాదా మా ఒప్పు? ఒప్పుకోలేను. ఒప్పుకోలేవు నువ్వు ఈ సంబంధం. మరి ఏం చేద్దాం ఇప్పుడు? నాకు నచ్చలేదు, నేను వాడికి ఇంకే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తా. డాడీ అది నేను ఒప్పుకో, నాకు ఈ అమ్మాయే కావాలి. నాకన్నా అదే ఎక్కువైందా నీకు? అవును డాడీ, ప్రేమ గుడ్డిది. ప్రేమ గుడ్డిది నిజంగానే. బంగారాజు చెయ్యి ఏదో ఒకటి. చెయ్యి ఏదో ఒకటి అంట? చెయ్యి. ఆగు మంది డాడీ. ఏంటి డాడీ డాడీ చెప్పు. జీవితంలో నా మాట ఒక్కసారైనా వినండి డాడీ. నేను మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇవ్వను, మా అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాను. నువ్వు మాత్రం ఒప్పుకోకపోతే తీసుకుపోదా అనేవాడు ఇంత మంచి చూసుకుంటా. ఏ కమ్రే తిక్కగా వెళ్ళాను విట్రాయ్. వీళ్ళ తిక్కే ఈ రేంజ్ లో ఉంటే వీళ్ళ తిక్క ఇంకో లెక్క ఉంది అంటున్నారు. సో ఈ గ్యాగ్ ఎలా చేస్తారు చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. గెటప్ కోసం మిషన్ తీస్తే మామూలుగా మిషన్ లేదా? నాకు ముందు రెండు రౌండ్ లో ఉందో లేదో గుర్తొచ్చి రావట్లేదు. గెటప్ అంత బాగా సెట్ అయింది నీకు? ఇదివరకు ఎప్పుడైనా ట్రై చేసావా? ఎక్స్పీరియన్స్ ఉందా? అసలు ఎప్పుడు లేదు. ఇప్పుడు నీ మానసిక పరిస్థితి ఏంటి? లోపల ఎలా ఫీల్ అవుతాం? సూపర్ కొట్టేసుకుంటున్నా. డ్రెస్ గురించి కాదు నాన్న, డ్రెస్ గుచ్చుకుంటుందా అని అడగలే. ఆ గెటప్ వేసుకున్నావు కదా ఎలా ఫీల్ అవుతున్నావు అన్నాను. కొన్ని డీటెయిల్స్ వద్దు. ఇంతకు ఎందుకు వేసుకున్నావు గెటప్? నా మహేష్ బాబు కోసం. నీ మహేష్ బాబు కోసం? ఒగులాలు? ఏ వాహ్, ఎస్ నువ్వు చెప్పావు కాబట్టి తెలిసింది. ఇంతకు ఏంటి కనెక్షన్? ఇద్దరు లవర్స్ మహేష్ బాబు కోసం ఎలా కొట్టుకున్నారు? ఇద్దరు లవర్స్ మహేష్ బాబు కోసం, ఒక అబ్బాయి ఒక అమ్మాయి.
ఇంకొక అమ్మాయి. మొగుడు పెళ్ళం ఓ మహేష్ బాబు అంతేనా? మొగుడు పెళ్ళం ఒక లవర్. మొగుడు పెళ్ళం ఒక లవర్. లవర్ ఎవరికి? మొగుడుకా పెళ్ళానికా? ఇద్దరికి. వాడు సమాజం వెరీ గుడ్ ఆల్ ది బెస్ట్. ఏంటో అండి నాకు అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే. నేనేంటో నా మొగుడు నాకు మహేష్ బాబు లాంటి వాడు కావాలనుకున్నా, కానీ అలాంటే వచ్చాడండి. దేవుడు నన్ను కరకరిచ్చారు. కానీ ఏంటి, టైం సరిపోవట్లేదు, నాతో టైం స్పెండ్ చేయట్లేదు. డబ్బులు కావాలంటే పనికి వెళ్ళాలి కదండి. అందుకే అండి మా ఆయన పని చేస్తూ నాకు డబ్బులు చేస్తూ నన్ను సుఖంగా చూసుకుంటున్నాడు. ఎవరండి మీరు? మహేష్. నాన్న మహేష్. 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 ఎవరండి మీరు? కొంచెం టీ పట్టురా అమ్మ. పడచ్చా? ఎవరండి మీరు అడుగుతుంటే? మహేష్. మీ పేరేంటి? మహేష్. మీ పేరేంటి? సమంత. చచ్చూరుకుంటా జనాలు చూస్తే, సమంత ఫ్యాన్స్ చూస్తే. మహేష్ నీతో నాకు గొడవ ఉంది కానీ మహేష్. ఏ మహేష్ గురించి అడుగుతున్నావు? మహేష్ మా ఆయన. ఎప్పుడు వచ్చాడు నీకు? ఎప్పుడు పెళ్లి చేసుకుంటే? మహేష్. ఏంటి మర్యాద ఇంట్లో రానిచ్చానని ఏంటి చెప్పు. ఆగమ్మా నువ్వు. మహేష్ దా ఇగో ఇక్కడ ఉన్నాడు, దా ఇగో ఈ పెట్లో ఉన్నాడు, దా చూడు. మంచిది కాదు. లేడు ఎల్లు మహేష్, లేదు ఇంటికి బయటకి మహేష్. వద్దు నీతో గాడని ఫోన్ చేసి కనుక్కుంటా. ఏ మహేష్, వావ్ ఇంగ్లీష్ అర్థం కావట్లేదు, తెలుగులో మాట్లాడు. నా మహేష్ కి తెలుగే సరిగ్గా రాదు, ఇంగ్లీష్ ఎలా వస్తుంది? మహేష్ హలో. అరే సచ్చిందానా, ఇది మహేష్ కాదే, కస్టమర్ కేర్. బ్యాలెన్స్ లేదంట. హలో 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 ఆ బంగారం. ఆ మహేష్ ఎక్కడ ఉన్నావు నువ్వు? అర్జెంట్ గా ఇంటికి రా. ఇక్కడ ఎవరితో వచ్చి నా మహేష్ నా మహేష్ కావాలంటుంది. వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా పక్కన ఉన్నా. మహేష్ ఇది ఎవరిది? ఆ చెప్పు నువ్వు ఇక్కడ ఎవరు? అది ఏంటి మీరు కాలేజ్ డేస్ లో చట్టాలు పట్టాలు వేసుకుని తిరిగారంటే? నేను టెన్త్ ఫెయిల్. ఇక్కడ మరి ఎవరిది? ఓ నా మహేష్. నా మహేష్ ప్లాస్టిక్ సామాన్. మహేష్ నా మహేష్ అని ఇప్పుడే అనిచచ్చావుగా. నా మహేష్. ఎలా ఉన్నాడు? నా మహేష్ కొంచెం హైట్ ఉండి. ఏంటి ఏం మాట్లాడుతున్నావే? మహేష్ మహేష్ అది అడ్రస్ కూడా ఇచ్చింది నా ఫ్రెండ్. ఒక్క నిమిషం ఇది 2/23. ఏ మా ఇల్లు 23/2. 23/2. నాటుకోడలా గట్టిగా ఉంది, నువ్వు పారం కోడలా మెత్తగా ఉన్నావు. దీనంతా నేను చూస్తా, నువ్వు ఇంట్లో వెళ్ళి నువ్వు రా. ఎవరు మంద పాలకుంది? మహేష్ అనుకుని నాకు తెలిసిపోతుంది ఈ మధ్యన అయిపోతున్నాడు. వెళ్ళండి, చాలా బాగా చేశారు.